హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ ఇంట్లో విజయమ్మ, షర్మిలతో రాజీ సాధ్యమేనా? ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. వైసీపీ ఓటమి తరువాత కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ, జనసేన చేరుతున్నాయి. 2014 తరహా ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు కానుంది. ఇదే సమయంలో అనూహ్య ఫలితాలు చవి చూసిన జగన్ పార్టీ భవిష్యత్పై చర్చ మొదలైంది. ఈ సమయంలోనే తాడేపల్లి జగన్ నివాసం కేంద్రంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలలో జగన్ ఊహించని పరాజయం ఎదుర్కొన్నారు. 11 స్థానాలకు పరిమితమయ్యారు. 3 పార్టీల కూటమితో పాటుగా చెల్లి షర్మిల సైతం జగన్ కు వ్యతిరేకంగా పనిచేశారు. జగన్ టార్గెట్ గా పలు విమర్శలు చేశారు. జగన్ ఎన్నికల ముందు సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం వేళ ఇడుపులపాయలో విజయమ్మ తన కుమారుడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిన విజయమ్మ తర్వాత ఒక వీడియో విడుదల చేశారు. కడప నుంచి పోటీ చేస్తున్న తన కుమార్తె షర్మిలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల వేళ ఆ వీడియో వైరల్ అయింది. ఎన్నికలలో జగన్ ఓడిపోయారు. పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదని వ్యాఖ్యానించారు. ప్రజల తరఫున నిలబడదామని పిలుపునిచ్చారు. 40% ఓట్లు వైసీపీకి పోలైన అంశాన్ని గుర్తు చేశారు. అయితే జగన్ ఓటమి వెనుక అనేక కారణాలు తెరమీదకొస్తున్నాయి. జగన్ నమ్ముకున్న క్వార్టరీలోని ప్రముఖుల నుంచి పథకాల లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో మద్దతుగా నిలవలేదనే విషయం స్పష్టమవుతోంది. జగన్ సోదరి షర్మిల, సునీత సైతం జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. తిరుగులేదని భావించిన కడప జిల్లాలోనూ జగన్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. షర్మిల, సునీత ప్రచారం కూటమికి ఎన్నికలలో కలిసి వచ్చింది. ఈ సమయంలో విజయమ్మ తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చినట్లు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ఓటమి తరువాత జగన్ వద్దకు విజయమ్మ రావడం చర్చకు కారణమైంది. ప్రధానంగా కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులు, తన ఇద్దరు బిడ్డల మధ్య పెరిగిన గ్యాప్ పైన విజయమ్మ ఆవేదనతో ఉన్నట్లుగా సమాచారం. దీంతో రాజీ ప్రయత్నాల దిశగా విజయమ్మ అడుగులు వేస్తున్నారనేది పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో నష్టం జరిగిన తరువాత రాజీ సాధ్యమా, విజయమ్మ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా అనే చర్చ మొదలైంది. ఇక ఇప్పుడు జగన్ తిరిగి తన పార్టీని నిలబెట్టుకోవడంతో పాటుగా తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాల్సి ఉంది. దీంతో ఇప్పుడు జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.